హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుమ్ సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే ఇవాళ జనవరి 4వ తేదీ 2021వ సంవత్సరం అండి. ఈరోజు మనం సౌదీ అరేబియా నుంచి ఇండియాకి బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నట్లయితే ఎస్టీసీపీ వారు 19.15 రూపాయలు ఇస్తున్నారు, వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు 19.13 రూపాయలు ఇస్తున్నారు, ఎన్జాజ్ బ్యాంకు వారు 19.20 రూపాయలు ఇస్తున్నారు, అల్రాజ్ బ్యాంకు వారు 19.22 రూపాయలు ఇస్తున్నారు, అదేవిధంగా ఫావరీ మనీ ట్రాన్స్ఫర్ వారు 19.21 రూపాయలు ఇస్తున్నారు, ఎన్సీబీ క్విక్వే వారు 19.18 రూపాయలు ఇస్తున్నారు. ఫ్రెండ్స్ తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి సౌదీ అరేబియా ఎందుకు ఇండియన్స్కి పర్మిషన్ ఇవ్వడం లేదు అర్థం కావడం లేదు. నిన్న సౌదీ అరేబియా ఫ్లైట్లు ఓపెన్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి కూడా ఫ్లైట్లు సౌదీ అరేబియాకి వెళ్తున్నట్లు ఆ రెండు దేశాలు ప్రకటించాయి. ఈ విధంగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశే కాకుండా ఎక్కడైతే ఈ కొత్త రకం కరోనా వైరస్ పుట్టిందో యూకే మరియు ఆఫ్రికా లాంటి దేశాల నుంచి కూడా ఫ్లైట్లకి పర్మిషన్ ఇచ్చారు. మరి 9 నెలలు అవుతున్నా ఎందుకు ఇండియన్స్కి పర్మిషన్ ఇవ్వడం లేదు? దీని మీద మన కేంద్ర ప్రభుత్వం వారు కూడా స్పందించాలి. ముఖ్యంగా మన కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఖతర్ మరియు దుబాయ్ పర్యటన ఈ మధ్యకాలంలో బాగానే చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి సౌదీ అరేబియాకు వచ్చి సౌదీ అధికారులతో మాట్లాడి మన ఇండియన్స్ కూడా ఫ్లైట్లు ఓపెన్ చేసే విధంగా ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉంది, లేదంటే చాలామంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఎగ్జిట్ రీఎంట్రీ వీసా చుట్టి మీద ఇండియాకి వెళ్ళి ఉన్నారో, డబ్బులు ఉన్నవారైతే దుబాయ్ నుంచి వస్తున్నారు, 70-80 వేలు ఖర్చు చేసుకుని దుబాయ్ నుంచి వస్తున్నారండి. మరి డబ్బులు లేని వారి పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి. కనీసం అంటే కొత్త వీసాలు తీసుకున్న వారికైనా పర్మిషన్ ఇవ్వాలి. గత సంవత్సరం మార్చి మరియు ఏప్రిల్లో చాలామంది కొత్త వీసాలు తీసుకున్నారండి. కొంతమందికి అయితే స్టాంపింగ్ అవ్వలేదు, మరికొంతమందికి స్టాంపింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఫ్లైట్ ఎక్కి సౌదీ అరేబియాకి రావాల్సి ఉండగా ఈ ఫ్లైట్లను సస్పెండ్ చేశారు. అలాంటి వారందరికీ దయచేసి మన కేంద్ర ప్రభుత్వం వారు స్పందించి వెంటనే ఫ్లైట్లు ఓపెన్ చేసే విధంగా సౌదీ వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే, మనం ఎలాగో ఇక్కడ స్ట్రైక్లు ధర్నాలు చేయలేము కాబట్టి మనం చేయవలసిందలా రిక్వెస్ట్ చేసుకోవాలి. మన కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారి యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి ఒక్కసారి ఆయనకు రిక్వెస్ట్ చేయండి బ్రదర్. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ పని అవుతుంది, ఎందుకంటే ఖతర్లకు వెళ్ళి ఖతర్లో కూడా ఆయన చాలా ప్రాబ్లం ఉంటే ఆయన సాల్వ్ చేశారు, అదేవిధంగా దుబాయ్లో సాల్వ్ చేశారు. కాబట్టి సౌదీ అరేబియా కూడా వచ్చి ఇక్కడ మన ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఆలోచించి ఆయన ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయండి, మీ యొక్క ప్రాబ్లమ్ను ఆయనకు తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇంకా తర్వాత విషయానికి వస్తే దుబాయ్ మరియు సౌదీ అరేబియా మధ్య ఫ్లైట్లు స్టార్ట్ అయిపోయాయండి. ఫ్లై దుబాయ్ మరియు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వారు కూడా జనవరి 4వ తేదీ నుండి అంటే ఈరోజు నుంచి అన్ని ఫ్లైట్లు ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. కాబట్టి ఇండియాలో ఉన్నవారు, అది కూడా చుట్టూ మీద ఉన్నవారు, మీ యొక్క అకామా టైం తర్వాత చుట్టూ టైం వ్యాలిడ్లో ఉంటే ఇండియా నుండి దుబాయ్, దుబాయ్లో 14 రోజుల క్వారంటైన్ ఉండి మళ్ళీ దుబాయ్ నుంచి సౌదీ అరేబియా వచ్చే అవకాశం ఉందండి. ఒకవేళ మీ అకామా టైం అయిపోయినట్లయితే, ఒకవేళ మీ చుట్టూ టైం అయిపోయినట్లయితే వెంటనే మీ కఫీల్ లేదా కంపెనీ వారికి ఫోన్ చేసి రెన్యువల్ చేసుకుని ఆ తర్వాత ఇండియా నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి సౌదీ అరేబియా వచ్చే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ తర్వాత సౌదీ అరేబియాలో కొత్తగా వచ్చే ప్రవాసులు అకామా కోసం ఎలా అప్లై చేసుకోవాలో జవాజాత్ వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన యొక్క కఫీల్ కానివ్వండి, కంపెనీ వారు కానివ్వండి, జవాజాత్కి వెళ్లకుండానే ముఖ్యం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మన యొక్క అకామాను అప్లై చేసే విధానాన్ని జవాజాత్ వారు ప్రవేశపెట్టారు. అందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు ఒక్కొక్కటిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మొదటి పాయింట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాకి వచ్చిన ప్రవాసీ సౌదీ అరేబియాలోనే ఉండి ఉండాలి. ఇంకా 2వ పాయింట్ విషయానికి వస్తే అకామా ఫీజు, మన యొక్క అకామాకు సంబంధించిన అమౌంట్ కట్టవలసి ఉంటుంది ఫీజు ఒకటి. ఆ అకామా ఫీజు కూడా మన కఫీల్ లేదా కంపెనీ వారు ఆన్లైన్లో చెల్లించి ఉండాలి. ఇంకా 3వ పాయింట్ విషయానికి వస్తే ప్రవాసీ పైన ఏదైనా ట్రాఫిక్ సంబంధించిన జరిమానా ఉంటే ఆ జరిమానా కూడా చెల్లించాలి. 4వ పాయింట్ విషయానికి వస్తే కార్మికుడు మరియు అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల యొక్క వేలిముద్ర సమర్పించాలి మరియు ఫొటోస్ కూడా నమోదు చేసుకోవాలి. తర్వాత 5వ పాయింట్ విషయానికి వస్తే పర్మిషన్ ఉన్న హాస్పిటల్లో మెడికల్ చేయించుకోవాలి. 6వ పాయింట్ విషయానికి వస్తే ప్రవాసీ మరియు అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. 7వ పాయింట్ విషయానికి వస్తే
అతని పాస్పోర్ట్ చెల్లుబాటులో ఉండాలి. ఎవరైతే సౌదీ అరేబియాకి వస్తున్నారో పాస్పోర్ట్ 1 ఇయర్ 2 ఇయర్ కాకుండా అతని పాస్పోర్ట్ అనేది కనీసం అంటే 3 సంవత్సరాలు చెల్లుబాటులో ఉండాలి. ఇంకా 8వ పాయింట్ విషయానికి వస్తే, ప్రవాసి ముందు ఎప్పుడైనా సౌదీ అరేబియాకి వచ్చి ఉంటే అతనిపై హురూఫ్ ఉండకూడదు. ఇంకా 9వ పాయింట్ విషయానికి వస్తే, అవసరమైన కొన్ని ఉద్యోగాలకి వర్క్ పర్మిట్ కలిగి ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్లు కలెక్ట్ చేసి మన కఫీల్ లేదా కంపెనీ వారు ఈ ముఖీం ఆన్లైన్లో అప్లై చేస్తారండి. ఆ తర్వాతనే మన అకామా అనేది తయారవుతుంది.